కాకినాడ కార్పొరేషన్లోని 12వ డివిజన్లో నోకాలమ్మ మాన్యం వద్ద గల అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఐసీడీఎస్ సూపర్వైజర్ దయామణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు బొదిరెడ్డి పుష్ప, పరశురాం, పెదబాబు, పద్మలు పాల్గొని జగనన్న పోషకాహార కిట్స్ ను గర్భిణీ స్త్రీలకు అందజేశారు. అలాగే పలువురు గర్భిణీ స్త్రీలకు సీమంతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 10 రకాల పోషకాహారాలు కలిగిన కిట్స్ ను గర్భిణీ స్త్రీలకు జగనన్న సర్కార్ అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ స్వరాజ్య, విజయలక్ష్మి, కళావతి, రమణమ్మ, పలసాని సత్యవేణి, మల్లాడి సత్యవేణి, ఇందిర, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1 కేజీ బెల్లం, 1 కేజీ ఖర్జూరం, 1 కేజీ వేరుశనగచ్చు ఇవ్వడం జరిగింది. ఈ ఇంటి తల్లులు మొన్నటి వరకు కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేసేవారు. ఆ భోజనానికి చేయడానికి వాళ్ళలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మన ప్రీతమ్మ సీఎం గారు గుర్తించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇంటికి సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ ఆగస్టు 2వ తారీఖున మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కిట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా గర్భవతులు, బాలింతలు తీసుకుని నెలంతటికే సరిపడగా ఇస్తున్న సరుకుల్ని వారు తిని ఆరోగ్యవంతమైన పిల్లల్ని జన్మించాలి, అదేవిధంగా వారు ఆరోగ్యవంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళకి పౌష్టికాహారంలో భాగంగా బియ్యం, అదేవిధంగా పప్పు, సోడిపిండి, నూనె సోడిపిండి, అదే 10 రకాలు ఇస్తున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదే ఈ ఆహార పదార్థాలు అన్నీ తీసుకుంటూ వాళ్ళు జన్మించేటప్పుడు మంచి పిల్లల్ని కనాలని ఆయన కోరుకుంటూ ఆయన ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు మా మహిళలందరూ కూడా ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా 12వ వార్డు తరఫున, మా కాకినాడ తరఫున కూడా మేము అందరం కోరుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఈ పిల్లలే భావితరాలకి పౌరులుగా తయారవ్వాలని, అలాగా పిల్లలకి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ పౌష్టికాహార పథకాన్ని పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మన 12వ డివిజన్ నుండి, అలాగే కాకినాడ సిటీ నుండి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.